ప్రభునేసు క్రీస్తునామములో యుదకల సమయంలో అందరికి వందనాలండి. గత ధ్యానాంశాల్లో శత్రువులను ప్రేమించుడి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి మరి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేమందరం సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉన్నందుకు మీకు స్తుతులు. ప్రభా, మీ బిడ్డలందరి గృహాల్లో నా తండ్రి ఇసువార్త లేఖనాలు వినబడుతుండగా మా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాట్లాడుతూ ఉన్న నాకు మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. వినుచున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. గ్రహించగలిగిన మనసిచ్చి వాక్యానుసారంగా మేము జీవించి ప్రభువా మీ నామాన్ని ఘనపరచినట్లుగా సహాయం చేయమని ఈ దీవెన లేస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. ఒక పాట పాడుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణ నాతిశయమో నీవే, నానందమో నీవే, నా ఆరాధన నీవే, నాతిశయమో నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, నీ తోటలోనే ద్రాక్షవల్లిలో, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా, నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరివేయక సరిపై నుంచవా, నన్ను విసిరివేయక సరిపై నుంచవా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక దేవా
ఆది సంభూతుడ నిన్ను నేనే మని ఆరాధించేదా నిన్ను నేనే మని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడం స్తుతి మహిమలు నీకే నా ఆత్మలు అనుక్షణ నాతిశయమానివే నానందమోనివే నారాధనానివే నాతిశయమానివే నానందమోనివే నా ఆరాధనానివే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడం స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే ప్రభు నామములో మరొకసారి అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో ఈ దినాన కూడా శత్రువులను ప్రేమించటం మాత్రమే కాక శత్రువులకు వందనములు చేయుడి, ఈ వందనములలో ఉన్న శక్తిని బట్టి మరి శత్రువులను ప్రేమించి వారికి వందనములు చేయుట దేవుని ఆజ్ఞ. ఈ మాట మత్తయి సువార్త 15:44 మీ తండ్రి అయిన దేవునికి మీరు కుమారులుగా ఉండాలి అనుకుంటే మీ శత్రువులను ప్రేమించండి, వారిని ప్రార్థించండి, వారి కొరకు వారిని దీవించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయుడని 5:44 మత్తయి సువార్తలో రాయబడింది. యేసుక్రీస్తు వారు చేశారు, చూపించారు. ఆయన కుమారులైన కుమార్తెలైన మనందరికీ కూడా ఈ పని చేయాలని ఆయన ఆజ్ఞాపించారు. ఆయన 30 సంవత్సరాలు జీవితంలో తల్లిదండ్రులను సేవించిన అనంతరం యేసుక్రీస్తు యొక్క బహిరంగ సేవా పరిచర్య ద్వారా మొట్టమొదటిసారిగా మరి మాట్లాడినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాటలు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5:3 ఆయన అంటారు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము అట్టి వారిదే అంటాడు. వారిదే పరలోక రాజ్యం అంటాడు. అంటే పరలోక రాజ్య ప్రవేశం కావాలి అంటే దీనత్వం కలిగి ప్రేమ కలిగి జీవించాలి అనేది మనకి ఇక్కడ తేటగా తెలియబడుతుంది. ఇంతకీ ఈ ఆజ్ఞ అందరికీనా కొందరికీనా అంటే ఈ ఆజ్ఞ క్రైస్తవులైనటువంటి వారికి, ఆయన కుమారులైనటువంటి వారికి, ఆయన కుమార్తెలైనటువంటి వారికి, లోకములో నుండి పాపములో నుండి వేరు చేయబడిన ప్రతి వారికి అన్నమాట ఇది. రక్షణ యొక్క విలువ గ్రహించిన వారందరికీ, రక్షణ పొంది క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఆజ్ఞ చెప్పబడుతుంది. యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి కొంతకాలానికి ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుని దేవుని బిడ్డలై ఉండి రక్షించబడి కూడా అనేక రకాలైన కోపంలో, జారత్వంలో, పాపంలో పడిపోయి దేవునికి శత్రువులుగా మారుతూ రక్షణ విషయంలో వారు అశ్రద్ధగా ఉంటున్నారు, రక్షణను కాపాడుకోలేని స్థితి అన్నమాట. తరచుగా కుటుంబాల్లోనే భర్తతో భార్య, భార్యతో భర్త గొడవలు పడి ఆ చిన్న చిన్న గొడవలు విడాకుల వరకు వెళ్ళిపోయి మరి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారందరికీ కూడా శత్రువులుగా మారి మన సంభాషణ అతిగా ఉండటం వలన అనేకమైన వాగ్దానాల ద్వారా, అనేకమైన ప్రేతపు మాటల ద్వారా మనము గొడవల్లో అవమానాలు జరిగి పగా ప్రతికారాలతో
జీవించేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. రక్షణను కాపాడుకోలేనటువంటి వారన్నమాట. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం జాగ్రత్తగా కొనసాగించుకోవాలంట. నిర్లక్ష్యము చేయకూడదు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యమో చేయకూడదు. గొప్ప రక్షణ ఉచితంగా ప్రభు మనకిచ్చాడు. ఈ రక్షణ యొక్క విలువ మనం కాపాడాలి, మనం గ్రహించాలి. ఈ కోపము లేక ఈ అసమాధానము అనేది మొట్టమొదట మన గృహాల్లో ప్రవేశించి తర్వాత ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా అనేక మంది శత్రువులుగా మారేటువంటి ప్రమాదం కనబడుతుందన్నమాట. ధర్మశాస్త్రం చెప్పేది కంటికి కన్ను పంటికి పొన్ను అన్న రీతిలో మరి రక్షణ పొందిన వ్యక్తులు ఉండకూడదు. రోజు రోజుకి ఈ యొక్క గొడవల వలన, ఈ యొక్క కోపం వలన దేవుని యొక్క ప్రేమ తగ్గిపోయి ద్వేషం అసూయ పెరిగిపోవటం ద్వారా మనము నిత్యత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. నిత్యమైన శాంతిని కూడా మనం కోల్పోతూ అసమాధానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం పొందిన ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయకుండా రక్షణను మనం జాగ్రత్తగా కొనసాగించుకుంటూ ఉండాలి. ప్రభు మనకిచ్చిన ఉచితమైన రక్షణను కాపాడుకుంటూ ఉండాలన్నమాట. కొండ మీద ప్రసంగంలో ఆరు ఆజ్ఞలు మనకు కనపడుతున్నాయి. ఒకటేంటంటే కోపపడవద్దు, రెండవది ఏంటంటే జారత్వం చేయవద్దు, మూడవది ఏంటంటే విడాకులు కోరవద్దు, నాలుగవది ఏంటంటే పగ ప్రతికారాలు తీర్చుకోవద్దు, ఐదవది ఏంటంటే మీ శత్రువులను ద్వేషించకుండా ప్రేమించాలి, ఆరవది ఏంటంటే క్రైస్తవ సంఘములో ప్రేమ ఆయువు పట్టులాగా ఎదగాలి ప్రేమ. ఈ ఆరు అంశాలు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఆయన అనేకమైన జన సమూహంతో మాట్లాడుతూ అక్కడున్న అనేకులను ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5:21-26 వరకు చదివితే అక్కడ ఏమి రాయబడద్దంటే కోపపడు ప్రతివాడు కూడా ప్రతి వాని మీద కూడా నరకాగ్ని ఉంటుంది. కోపం అనేది నరకాగ్నికి దారి తీస్తుంది. కాబట్టి కోపం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కోపాన్ని మనం అదుపు చేసుకునేటువంటి విధంలో ఉండాలి. ఆ కోపం ద్వారానే ఇవాళ ఆత్మహత్యలు, ఆ కోపం ద్వారానే నరహత్యలు, ఆ కోపం ద్వారానే అనేక రకాలైన ప్రమాదాలు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు కోపపడవద్దు. రెండవది ఏంటంటే జారత్వం చేయవద్దు అని చెప్తున్నాడు. ఈ జారత్వం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అనేక మంది యవనస్తులు జీవితాలను పోగొట్టుకుంటున్నారు, కోల్పోతున్నారు. అకాల మరణాల ద్వారా వారి జీవితాలను వారే పతనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వద్దు అంటే ఇంకా వద్దంతే, దాని జోలికి మనం పోకూడదన్నమాట. కోపమో పాపమో జారత్వమో మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఏసేపు వలె మనం పారిపోవాలి దూరంగా. అది రక్షణ పొందిన క్రైస్తవుడి యొక్క లక్షణం. అలాగనే ఈ అధ్యాయం అంతటిలో కూడా చాలా మంచి మంచి మాటలు వ్రాయబడి మీరు ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా చదవండి. 27-30 కూడా ఈ జారత్వంలో ఎవరైతే ఉన్నారో వారి దేహం అంతా కూడా నరకములో పడును అని వ్రాయబడింది. దేవుడిచ్చిన ఈ దేహము దేవునికి ఆలయముగా ఉండాలి, కానీ దయ్యానికి ఆలయముగా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవుని పని కొరకు వాడాలి. మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? ఈ దేహము దేవునికి ఆలయముగా ఉండాలి. ఇది దేవుడిచ్చిన నివాసం. దేవుడు నివాసం చేయటానికి ఇదే ఒక ఇల్లు. కాబట్టి ఇందులో జాగ్రత్త ఉండకూడదు. ఆయన కాదు అన్నాడంటే అది అంతే కాదు. ఇక చాలామంది అంటారు ఏదో ఒక తప్పును సమర్థించడానికి కారణం అది ఇది ఇది అది అంటారు. కారణం ఏది కూడా అయి ఉండకూడదు. దేవుడే నీకు ఒక కారణం. ఈ పాపము నుండి శాపము నుండి
కోపమనుండి విడుదల పొందడానికి ఆ యొక్క త్యాగమూర్తి యొక్క మరణము నిన్ను కాపాడుకుంటూ వచ్చింది నీకు ఇంకే కారణం రాకూడదన్నమాట అలాగే మరి విడాకుల విషయంలో కూడా ఐదవ అధ్యాయం 33 37 వచనాల్లో నీవు అప్రమాణము చేయవద్దు నీ ప్రమాణములు ప్రభువునకు చెల్లింపవలసినని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా 33 నుండి 37 వరకు నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమున ఒట్టు పెట్టుకొనవద్దు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఒట్టండి అంటారు ఎవర్నో మనము ప్రమాణాలు చేసి ఒట్టులు పెట్టి నమ్మించాల్సినంత అవసరం మనకేముంది నీ మాట అవునంటే అవునో కాదంటే కాదు వారు నమ్మినా నమ్మకపోయినా అది మనకు సంబంధం లేని విషయం అన్నమాట నీ యొక్క సాక్ష్యము అవును అన్నట్టుగా నువ్వు ఎప్పుడూ కూడా నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి కాదు అంటే కాదన్నట్టుగానే నిర్ధారణ అవుతూ ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము యెరూషలేము తోడనవద్దు అది ఆయన యొక్క మహారాజు యొక్క పట్టణం అంట నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవి తలలో ఒక వెంట్రుకను తలుపు తెలుపు కానీ నలుపు కానీ నువ్వు చేయలేవు అది నీ చేతిలో లేదు ఆయన ఎలా కూర్చాడో ఎన్ని కూర్చాడో ఈ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కై ఉన్నవి దేవుని దృష్టిలో ఇదంతా మంద ఈ తల కానీ నాకు తెలుసా ఎన్నింటికలు ఉన్నాయో నా తెలీదు నా దేవునికి తెలుసు సృష్టికర్త ఆయన ఆయన లెక్కించాడండి శిల్పకారాయన ఆయన నన్ను చెక్కి నా శరీరంలో ఉన్న సమస్త అవయవాలు నిర్మాణం అంతా కూడా ఆయన ఇష్టం వచ్చిన రీతిలో నిలబెట్టుకున్నాడు చెక్కుకున్నాడు నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి ఒక్క వెంట్రుక తెలుపు కానీ నలుపు కానీ చేయటానికి మన చేతనే కాదన్నమాట మన వల్లనే కాదు కాబట్టి నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను వీటిని మించినది మరి ఇంకేదైనా ఉంటే అది దుష్టుని నుండి పుట్టినదే కానీ దేవునికి మాత్రమే సంబంధం లేదు ప్రమాణాలు చేసే విషయంలో ఒట్టులు పెట్టుకునే విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలాడే విషయంలో కూడా మనం అబద్ధమాడదగము సత్యమే చెప్పాలి అవునంటే అవును కాదంటే కాదు రెండు మాటల మధ్య రెండు తలంపుల మధ్య క్రైస్తవుడు తడబడకూడదు ఒక మంచి సాక్ష్యాన్ని మన జీవితంలో సంపాదించుకోవాలి పగ ప్రతికారాలు 37 నుండి 5వ అధ్యాయం 38 42 వరకు చదివితే నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువారి వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎంత కష్టమండి ఇది ఒక చెంప మీద కొట్టినట్టు అప్పుడంట రెండవ చెంప కూడా కొట్టేవాని వైపు త్రిప్పాలంట ఇది దేవుని ఆజ్ఞ ఇది మన జీవితాల్లో మన మనసుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దేవుడు దీనిని అమలు చేసి చూపించి మాదిరిగా మీరు ఎలా ఉండండి నా పిల్లలైతే అలాగే నిన్ను అడుగువానికిమ్ము నిన్ను అప్పు అడుగ కోరువానికి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు దేవుని మాటలు అన్నమాట ఇవి శత్రువులను కూడా ద్వేషించకుండా ప్రేమించాలి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు ద్వేషం అనేది మనల్ని నరకంలోనికి నడిపిస్తుంది నరకంలో పడద్రోయగలిగిన శక్తి ఆ ద్వేషానికి ఉంది ఈ ఆరు ఆజ్ఞలు పాటిస్తే పరలోక రాజ్యంలో మనం గొప్పవారిగా ఎంచబడతాం 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడింది ఎవరైనా సరే ద్వేషము మనలను నరకములో పడవేయగలుగుతుంది కనుక పరలోక రాజ్యములో మరి ఆ ద్వేషము నుండి మనం బయటకు వస్తే
యారు ఆజ్ఞలను మనం పాటించగలిగినట్టయితే పరలోక రాజ్యంలో మనం గొప్పవారిగా పరిగణలోకి వస్తాం. ద్వేషించటం మంచిది కాదు. మొదటి యోహాను పత్రిక 3:14 సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఈ సంగతి మనం ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 15వ వచనంలో సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడని వ్రాయబడింది. ఇటువానికి నిత్య జీవం లేదండి. సహోదరుని ద్వేషించేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నట్లయితే మనము నిత్య జీవాన్ని పొందుకోలేము. యూదాపత్రిక 1:11 ఇలాగ నా ద్వేషించేటువంటి వారి వలె నరహంతకుల వలె మరి కోపముతోనూ జారత్వముతోనూ ఉన్న వారి వలె మనం ఉన్నట్లయితే మనము దేవుని యొక్క దండనకు పాత్రులమవుతాం. అలాంటి వారికి యూదాపత్రిక 1:11 వారికి శ్రమని వ్రాయబడింది. వారు కయ్యూను నడిచిన మార్గమును, బిలాము నడిచిన మార్గమును, కొరహు నడిచిన మార్గమును తప్పుత్రోవల్లో ఆతృతగా నడుస్తూ ఉన్నారు. ఆతృతగా వెళ్ళి పడిపోయి నశించిపోతూ ఉన్నారు. దావీదు మహారాజు కూడా పాపములోనికి ఎంతో త్వరగా వెళ్ళి పడిపోయాడు. ఒక చూపు ద్వారా పరిగెత్తి పాపంలో పడిపోవటం ద్వారా తన యొక్క జీవితం అంతా కూడా మరి దిద్దుకొని పశ్చాత్తాపడి దేవుని ఎదుట మరి కన్నీరు విడిచేటువంటి పరిస్థితి దావీదు జీవితంలో ఉంది. యేసేపు పాపానికి పారిపోయాడు. పరిగెత్తికెళ్ళి పాపంలో పడిపోయేవాడికినూ పరిగెత్తుకొని పాపానికి దూరంగా పారిపోయేవాడికిని చాలా వ్యత్యాసం ఉంది. పరిగెత్తి పాపంలో పడటం కంటే పాపానికి దూరంగా పారిపోవటం ఎంతో శ్రేష్టం అన్నమాట. కాబట్టి ఆ కయ్యోను నడిచిన మార్గమును, బిలాము నడిచిన మార్గమును, కొరహు కుమారులు నడిచిన తప్పు మార్గములోనికి పరిగెత్తుకొని పోకూడదు. ఈనాడు పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే చాలామంది ప్రేమించటం అనే విషయంలోకి వస్తే మన కులాన్ని బట్టయితేనో, మతాన్ని బట్టయితేనో, ధనాన్ని బట్టయితేనో, బలాన్ని బట్టయితేనో, బలగాన్ని బట్టయితేనో ప్రేమించేవారు ఉన్నారు. కానీ క్రైస్తవుడు అందరినీ ప్రేమించాల్సిన వాడై ఉన్నాడు. కొందరినే ప్రేమించడానికి లేదు. క్రైస్తవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు. క్రైస్తవ సంఘానికి ఆయువు పట్టు ప్రేమ మాత్రమే. యోహాను సువార్త 4:8 దేవుడు ప్రేమస్వరూపి, దాని యొక్క నియమము ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమస్వరూపి. ద్వేషించేవారు సైతం ప్రేమించినటువంటి ప్రేమస్వరూపి ఆయన. శత్రువులను కూడా ప్రేమించు దేవుడు. మనం కూడా అలానే ప్రేమించాలి, ప్రేమించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. సామెతల గ్రంథము 25:21 నీ పగవాడు ఆకులు కొని ఉంటే వానికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే వానికి దాహం ఇమ్ము. 22వ వచనంలో అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా కోయుదువు. అందుకు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి శత్రువాకలు కొని ఉంటే ఆహారం ఇమ్ము, దప్పిక కొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చు. అలా నువ్వు శత్రువుని ప్రేమించాలి, దీవించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. అలా చేయుట చేత శత్రువు తల మీదంట నిప్పులు కుంపటి పెట్టినట్లుంటుందంట. ఆ పని నీకు అసాధ్యమే కానీ నువ్వు సాధ్యపరచగలిగినట్లయితే యెహోవా నీకు దాని ప్రతిఫలం ఇచ్చును. మొదటి కొరింథీ పత్రిక
పదమూడవ అధ్యాయములో క్రీస్తు ప్రేమను గురించి ఎంత చక్కగానో వివరణ చేయబడింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అయితే మరి డంబము లేని ప్రేమ, స్వప్రయోజనాన్ని కోరుకొనని ప్రేమ, మరి కోపపడని ప్రేమ, త్వరగా మత్సరపడని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, అన్నిటినీ తాళుకొను ప్రేమ, అన్నిటినీ కప్పే ప్రేమ, అన్నిటినీ నమ్మే ప్రేమ, అన్నిటినీ నిరీక్షించే ప్రేమ, అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, సహించుచున్న ప్రేమ అన్నమాట దేవుని ప్రేమ. ఇంత గొప్ప ప్రేమను దేవుడు మన ముందు ఉంచాడు, మనకు చేసి చూపించాడు. ఆయన నిత్య జీవితంలో ఆ ప్రేమ ఎలాంటిదో మన ముందు తేటగా ఆయన మనకు చూపించాడు. ఆ ప్రేమను రుచి చూచిన మనందరము కూడా అట్టి ప్రేమను ఇతరులకు పంచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంతవరకు తెలుసో తెలియకో కోపంలోనో పాపంలోనో జారత్వంలోనో కుటుంబ సమస్యల్లోనో మరి అలాంటి మరి సాతాను యొక్క చిక్కుల్లో ఉన్నట్లయితే విడుదల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. కొండ మీద ప్రసంగము ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారు మాతో అనేకమైన సంగతులు తెలియచేస్తూ ఉన్నందుకు వందనాలు. మా తండ్రి, మా దేవాని కుమారుడైన క్రీస్తు ప్రభు మాదిరి మా ముందుంచి మమ్మలను కూడా రీతిగా జీవించమని తెలియచేసిన విధానం కొరకు స్తుతులు నాయన. ఏ కుటుంబములు అయితే కోపం వలన, జారత్వం వలన, అయా భార్యాభర్తల సమస్యల వలన యవనస్తులైన బిడ్డల యొక్క జీవితాలు మా తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ప్రభువ, ఎవరైనా ఇలాంటి సమస్యలు ఇలాంటి బంధకాల్లో ఉన్నట్లయితే మా తండ్రి మీ నామాన్ని ప్రభువ బట్టి ప్రార్థన చేయించుండగా సమస్యలు విడిచిపోనట్లుగా, ఆ పాపము పైన శాపం పైన జయము పొందుకోగలిగినట్లుగా, ప్రతి వారు మార్పు చెందినట్లుగా, వాక్యం విని హృదయాన్ని సిద్ధపరచుకొని స్థిరపరచబడినట్లుగా సహాయం చేయమని, కుటుంబ అవసరాలు తీర్చమని, మరలా వచ్చే మంగళవారం మా తండ్రి మేమందరం కూడా కుటుంబాలు ఇలాగనే కలుసుకొని ఈ లేఖనాలను ధ్యానము చేయనట్లుగా సహాయం చేయమని, ఈ పరిచర్యను నానాటికి క్షమాభివృద్ధి చేయమని ఈ దీవెనలో ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.